అవుతుందండి. మనకు 6:30కి బస్సు ఉంది. ఎక్కడికి అనుకుంటున్నారు? పల్లె వెలుగు బస్సు ఎక్కి చానాలు అయిపోయింది. మన ఊరు వెళ్ళేటప్పుడు పల్లె వెలుగు బస్సు ఎక్కి వెళ్దాము. ఇంకా అన్నవరం బస్సు అయితే దొరికిందండి. ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట కాఫీ తాగేటప్పటికి. ఎలాగన్నా ఇంత జర్నీ చేయడం చాలా టఫ్ అండి. 15 రోజులకి పైగానే అయిపోయింది. మేము జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడ అస్సాము, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరము గుప్పెడువాడు. స్వామివారు వ్రతం చేయించుకోవడానికి టికెట్స్ అయితే కావాలి కదా. మనది కదండి 300 రూపాయల టికెట్. ఇదైతే సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్. మనకి పూజ సామాగ్రి అన్ని కూడా వాళ్లే ఇచ్చేసారు. మనం ఇల్లు వరకు పెట్టి వినాయకుడిని చేయించి పూజ అయితే చేయిస్తున్నారు. విస్తరాకులో పెట్టి మరీ ఇచ్చే అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ కదా. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మమ్మల్ని కూడా ప్రసాదం అయితే తీసుకోమని చెప్పారు. అక్కడ దూరంగా కొండల్లా కనిపిస్తున్నాయి కదండి, రత్నగిరి కొండలు అంటారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు రత్నగిరి కొండల్లో కొలువై ఉన్నారు. ఈయనెవరు మునీశ్వరుడు అనుకుంటా. పువ్వులతో డెకరేట్ చేసి చాలా బాగా పెట్టారు కదా. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్ గా ఉన్నామండి. చక్కగా మనకి 2 రోజులు శ్రీశైల దర్శనం అయితే చక్కగా అయిపోయిందన్నమాట. ఇంకా ఈ రోజు అంటే 2nd డే నైట్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి. మనకు 6:30కి బస్సు ఉంది. ఎక్కడికి అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి అన్నవరం బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం అన్నవరం వెళ్ళిపోతున్నాము. రేపు మార్నింగ్ అన్నవరము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసుకున్న తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాము. ఇప్పుడు ముందు అయితే మన ప్రయాణం అన్నవరం వెళ్ళిపోతుంది. ఇంక ఇప్పుడు మనం ఉంటున్న రూమ్ అయితే ఇచ్చేయాలి కదండి. ఇప్పుడున్న రూమ్ వచ్చేసి టెంపుల్ అకామిడేషన్ అండి. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. హోటల్ నేమ్ వచ్చేసి గంగా సదన్ అని ఏదో ఉంది, సరిగ్గా గుర్తులేదు. శ్రీశైలం వచ్చినప్పటి నుంచి ఇదే ఆటోలో మనం ట్రావెల్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఇదే ఆటో ఎక్కి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాము. మనం అన్నవరం వెళ్ళడానికి ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసుకోలేదు. ఏ బస్సు దొరికితే ఆ బస్సు అయితే ఎక్కేస్తాము. ఇంకా స్వామి అయితే బస్సు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నారు. మన పల్లె వెలుగు బస్సు ఎక్కి చానాలు అయిపోయింది. మన ఊరు వెళ్ళేటప్పుడు పల్లె వెలుగు బస్సు ఎక్కి వెళ్దాము. ఇంకా అన్నవరం బస్సు అయితే దొరికిందండి. అన్నవరం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. నైట్ టైం జర్నీ కాబట్టి అసలు జర్నీ చేసినట్టు అనిపించదు. డే టైం జర్నీ అయితే బోర్ కొట్టేసినట్టు ఉంటుంది కదా. ఇంకా బస్సు ఎక్కగానే ఏదో మూవీ అయితే వేశారు. ఆ మూవీ చూస్తూ చక్కగా టైం పాస్ చేసేయడమే. మా హస్బెండ్ అప్పుడే పడకేసేస్తున్నారు. చాలా చీకటిగా ఉంది అన్నమాట, ఏం కనిపించట్లేదు. ఓ పక్క నుంచి ఫుల్ గా ఆకలేసేస్తుంది. టిఫిన్స్ కోసం మధ్యలో ఆపారన్నమాట. బస్ స్టాప్ ఏం బస్ స్టాపో తెలియదు మాట. ఒక బస్ స్టాప్లో అయితే ఆపారు. టైం వచ్చేసి 10 అవుతుందండి నైట్. ఇంకా మనకి ఉల్లిపాయలు ఎల్లుపాయలు తినలేని మూల అప్పుడే భోజనం చేసి చాలా రోజులు అయిపోతుందన్నమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంక ఇడ్లీ తీసుకొచ్చారు ఇక్కడ బస్ స్టాప్లోనే. ఇంకా ఈ ఇడ్లీ అయితే తినేస్తుంది అన్నమాట. ఇంకా ఇడ్లీ తినేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాము. టిఫిన్ తినేసిన తర్వాత కాఫీ కానీ టీ కానీ తాగేసామనుకోండి, దండిగా పడుంటుంది. ఫుల్గా ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట కాఫీ తాగేటప్పటికి. ఎలాగన్నా ఇంత జర్నీ చేయడం చాలా టఫ్ అండి. 15 రోజులకి పైగానే అయిపోయింది. మేము జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడ అస్సాము, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. నిజంగా మామూలు విషయం కాదు అలా తెలియని స్టేట్స్లో జర్నీ చేయడం అంటే. ఇంకా మాటల్లోనే తెల్లవారైతే అయిపోయింది. ఇంకా నైట్ అంతా ఫుల్గా బస్సులో పడుకున్నమాట. త్వరగా అన్నవరం రీచ్ అయిపోతే దేవుడి దర్శనం చేసేసుకుని త్వర త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. మన జర్నీ అయితే ఆగలేదండి, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా బస్సు దిగేసిన తర్వాత ఆటో అయితే ఎక్కాము. మనం ఆటో ఎక్కేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ అన్నవరం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోతున్నాము. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు. ఈ టెంపుల్ వచ్చేసి కాకినాడకి ఒక 40-50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మనం ఆర్చ్ దగ్గరే మన ఆటోకి అయితే టికెట్ అయితే తీసుకుని లోపలికైతే వెళ్లాలట. కొండపైకి వెళ్ళడానికి టెంపుల్ కి సంబంధించిన బస్సెస్ కూడా ఉంటాయండి, అవి ఎక్కి వెళ్ళొచ్చు. చాలా మంది బైక్స్, ఆటోస్, క్యాబ్స్ ఎలా అయినా సరే కొండ మీదకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొండపైకి వెళ్లే కొద్దీ ఇలా సత్యదేవుని పేర్లతో రకరకాల ఆర్చ్లు అయితే కనిపిస్తాయి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ కి సంబంధించిన బస్సెస్ మాట. సత్యనారాయణ స్వామి దేవుడు చాలా మహిమ గల వారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్రతం అయితే చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళే కాదు, ఎవరైనా కూడా చేయించుకుంటారు. ఇంక మేము వచ్చేసి చాలా తీర్థయాత్రలు తిరిగాం కదండి, మనసుకి ఎందుకు అనిపించింది మాట సత్యనారాయణ వ్రతం చేసి
చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇంకా వెంటనే అన్నవరం అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి అప్పటికప్పుడు అనుకున్నమాట. నిజానికి అసలు అన్నవరం వెళ్లాలన్న థాట్ అయితే లేదు. అంతే కదండి, ఏ టైంలో మనం ఏం చేయాలన్నది దేవుడు రాసిపెట్టే ఉంటాడు కదా. అలా దేవుని అనుగ్రహంతో సత్యదేవుని వ్రతం చేసుకుందామని చెప్పేసి అన్నవరం అయితే వచ్చేసాము. ఇక ముందైతే మేము ఒక రూమ్ అయితే తీసేసుకున్నామండి, ఫ్రెష్ అవ్వాలి కదా. ఇంకా బ్రష్ చేసుకోవాలి, ఫ్రెష్ అవ్వాలి. మనం ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేటప్పటికి అన్నవరం వచ్చేటప్పటికి 9:30 అయ్యిందండి. నిన్న నైట్ 6:30 ఎక్కితే 9:30 దిగమ్మాట. అంటే శ్రీశైలంలో 6:30 ఎక్కితే అన్నవరం వచ్చేటప్పటికి 9:30 అయింది పొద్దున్న. ఇంక మేమైతే 6:30 వచ్చేస్తాం అనుకున్నాము, కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా త్వర త్వరగా బ్రష్ చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, వ్రతం చేసుకోవాలి కదా. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడు కలుద్దాం. ఇంకా చక్కగా ఫ్రెష్ అయితే అయిపోయామండి. ఇప్పుడు స్వామివారు వ్రతం చేయించుకోవడానికి టికెట్స్ అయితే కావాలి కదా. మన లగేజ్ అంతా కూడా ఈ షాప్లో అయితే పెట్టేసుకుందాము. ఈ షాప్ అయినా మాకు తెలుసండి, ఆయనే టికెట్ అది అరేంజ్ చేశారు. మేము సింపుల్గా ఒక 250 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము. 250, 500, 700, 1500 ఇలా టికెట్స్ అయితే ఉంటాయండి. మేము వచ్చేసి 250 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము. మనం టికెట్ ఒకటే తీసుకుంటే సరిపోతుందండి, మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా లోపల వాళ్ళే ఇస్తారు. మేము బయట కొన్ని పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు మాత్రమే కొన్నాము. మనకి ఇదేనండి వ్రతం జరిగే ప్లేస్ వచ్చేసి. ఎక్కువ రేటు టికెట్స్ అన్నీ కూడా లోపలైతే చేస్తారు. ఇందాక నేను 250 రూపాయలు టికెట్ చూపించాను కదండి, అది వ్రతం టికెట్ కాదట. ఇప్పుడు నా చేతిలో ఉంది కదండి 300 రూపాయల టికెట్. ఇదైతే సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్. ఇందాక మనం 250 రూపాయల టికెట్ చూపించాను కదండి, అది వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవడం కోసం. అదే మనం 700 రూపీస్ టికెట్, 1500 రూపాయల టికెట్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ గా స్పెషల్ లైన్ లోకి వెళ్లి దేవుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం ఎలాంటి టికెట్ తీసుకున్నా గానీ సామాన్లు ఇచ్చేవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. మనకి పూజ సామాగ్రి అన్ని కూడా వాళ్లే ఇచ్చేసారు. మనం కొనుక్కుని తెచ్చుకుందల్లా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు మాత్రమే. మొత్తం మనకి కొబ్బరికాయలు వచ్చేసి 1-7 కాయల దాకా పట్టుకెళ్తాము. మండపంలో 6 కాయల వరకు పెట్టి వినాయకుడిని చేయించి పూజ అయితే చేయిస్తున్నారు. కోరిన వరాలను ఇచ్చే సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఇది. ధర్మబద్ధమైన కోరికలు, ఎలాంటి కోరిక కోరుకున్నా తప్పకుండా ఈ స్వామివారు నెరవేరుస్తారట. మనకి ఈ వ్రతం వచ్చేసి 1.5 గంటల టైం అయితే పడుతుందండి, అంతకు మించి అయితే ఎక్కువ పట్టదు. మనకి పొంతులు గారు కూడా తెలుగులోనే చెప్తారు, చాలా వివరంగా అర్థమయ్యేటట్టు అంతా బాగా చెప్తారన్నమాట. ఇంచుమించు ఈ 300 రూపాయలు మండపం ఉంది కదండి, కొన్ని 100 మంది అయితే పూజ చేయించుకుంటారు. మనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా పొంతులు గారు ఆగి మరీ చెప్తారు. వినాయకుడు పూజ, స్వామివారి వ్రతం, అలాగే స్వామివారి కథ ఇదంతా వినేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టడానికి వాళ్లే ప్రసాదం కింద ఇచ్చారు. విస్తరాకులో పెట్టి మరీ ఇచ్చే అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ కదా. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మమ్మల్ని కూడా ప్రసాదం అయితే తీసుకోమని చెప్పారు. ఈ విధంగా స్వామివారి వ్రతం అయితే చాలా చక్కగా జరిగిందండి. ఇంకా వ్రతం అయిపోయింది కాబట్టి ఇంటికి తీసుకెళ్లడం కోసం కొన్ని ప్రసాదం ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. మీ అందరికి టెంపుల్ సరిగ్గా చూపించలేదు కదండి, ఒకసారి టెంపుల్ అంతా కూడా మీ అందరికి చూపిస్తాను. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత మనకి దర్శనం కోసం వాళ్లే క్యూ లైన్ లో పంపిస్తారు. ఇంకా లోపలికి వెళ్లిన తర్వాత స్వామివారి దర్శనం చేసేసుకుని అన్న ప్రసాదం అదంతా కూడా ఉంటుంది, అదంతా మనం తినొచ్చు. నేను 700 టికెట్స్, 1500 రూపీస్ టికెట్స్ అని చెప్పాను కదండి, లోపల ఏసీ మండపాలు ఉంటాయండి, అక్కడైతే చేస్తారు. ఇందాకడ మనం 300 రూపాయలు వ్రతం చేసుకున్నదైతే ఈ పక్కనే ఉంటుంది. మనకి లోపల పూజ పునస్కారం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రిలాక్స్ అవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. అక్కడ దూరంగా కొండల్లా కనిపిస్తున్నాయి కదండి, రత్నగిరి కొండలు అంటారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు రత్నగిరి కొండల్లో కొలువై ఉన్నారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ చేసుకోవడానికి అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. చాలా మంది ఇక్కడే రిలాక్స్ అవుతున్నారు చూసారా. కొంతమంది రూమ్స్ అవి తీసుకోలేని వాళ్ళు బయట పంపా నదిలో స్నానం చేసి లేదా టెంపుల్ కి దగ్గరలో స్నానం చేయడానికి ఫెసిలిటీస్ ఉంటాయి కదండి, అక్కడ స్నానం చేసేసి ఇంకా బయట రిలాక్స్ అవుతారు. ఇంకా మనం ఏదైనా మొక్కుబడులు కట్ట మొక్కుకుంటాం కదా, అది తల నీలాలు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా ఇటువైపే ఉంటుంది. మనకి పెద్ద తిరుపతిలోని కట్ట ఇస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మన హెయిర్ అది ఇస్తాంమాట. ఇంకా లేడీస్ కి, జెంట్స్ కి కూడా ఒక సైడే ఉంటుంది, దానికి కూడా టికెట్స్ అది తీసుకుని మనం లోపలికి వెళ్ళి ఇదంతా చేస్తాము. మన మొక్కు తీర్చుకున్న తర్వాత స్నానం అది చేయడానికి కూడా ఇక్కడే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఇటువైపు నుంచే మనం రైట్ సైడ్కి వెళ్ళామనుకోండి కేశ ఖండనాలు అయితే ఇవ్వచ్చు.
వ్రతం దర్శనం అయిపోయిన తర్వాత ఈ లోపల నుంచే మనం ఎగ్జిట్ అయితే అవుతాము. ఇంతకీ స్వామి వారు లోపల ఎలా ఉంటారో మీ అందరికీ చూపించలేదు కదండి. లోపల స్వామి వారు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత ఒక రావి చెట్టు అయితే కనిపిస్తుంది. ఎవరైనా దీపారాధన చేయాలనుకున్న వాళ్ళు, పసుపు కుంకుమ వేయాలనుకున్న వాళ్ళు అందరూ ఈ చెట్టు దగ్గర వేస్తారు. మనకి దీపాలన్నీ కూడా బయట అమ్ముతారండి. దీపం కొనుక్కుని దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం రావి చెట్టు పక్కనే ఇలా స్వామి వారిదైతే ఇది పెట్టారు. సత్యనారాయణ స్వామి, అలాగే ఈయనెవరు మునీశ్వరుడు అనుకుంటా. పువ్వులతో డెకరేట్ చేసి చాలా బాగా పెట్టారు కదా. దర్శనం చక్కగా అయిపోయిందన్నమాట. ఇంకా అన్నదానం చేద్దామంటే మా పరిస్థితి తెలుసు కదా, ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు తినకూడదన్నమాట. ఇంకా బయట ఏదైనా టిఫిన్ తినేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోవడమే. ఈరోజు మా దర్శనం అయితే ఇలా జరిగిందండి, చాలా బాగా జరిగింది. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. 10 మినిట్స్ వీడియోతో సింపుల్గా ఒగొట్టేశాను. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. కుదిరితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.